అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం కథాప్రపంచంలో ఈరోజు వినిపించబోయే కథ గాథే రచన తల్లావజుల శివశంకర శాస్త్రి గారు మరిక కథ విందాం చిన్నతనాన బడి అనే మాట వినబడితే నా పంచ ప్రాణాలలో నాలుగు ప్రాణాలు ఎగిరిపోతూ ఉండేవి తెల్లవారకుండా ఎప్పుడూ రాత్రే అయితే ఎంత బాగుండేది అని అనుకునేవాణ్ణి ఆడపిల్లలాగా అయినా పుట్టకపోతీని అంటూ ఏడుస్తూ ఉండేవాడిని ఎప్పుడు పెద్ద అవుతానో ఏమో అని తొందరపడుతూ ఉండేవాడిని ఈ ఊహలు నాకు కాస్త మనశ్శాంతి ఇస్తూ ఉండేవి మా బడి నరకలోకం పంతులు యముడు పురాణాల్లో యముడికి మా పంతులకు భేదమున్నది పాపము చేసిన వాళ్లనే యముడు దండిస్తాడు పంతులు పిలకాయలందరినీ తప్పు చేసినా చేయకపోయినా వధ చేసేవాడు కుర్రవాళ్ల ప్రాణములు మాత్రం పోయేవి కావు మా పంతులు క్రూరుడు పిల్లవాళ్ళ దుర్మార్గులని మోసగాళ్ళని ఆయన అభిప్రాయం బాలుడికి ఉపయోగించే వస్తువులలో బెత్తము చాలా శ్రేష్టమైనదని చెబుతూ తరచుగా ఆ ఉత్తమ పదార్థాన్నే ఆయన వాడుతూ ఉండేవాడు పిల్లవాణ్ణి బాగా దండించి ఆ తరువాత పాఠం చెప్పటం ప్రశస్తమని ఆయన మతము దెబ్బకు దయ్యం పారిపోతుంది అని పంతులు చిరునవ్వు నవ్వేవాడు ఆటవిడుపు రోజు కోసము ఆయనకు అనారోగ్యం కోసము ఉవ్విళ్ళూరుతూ ఉండేవాణ్ణి ఆయనకు జబ్బు చేసినట్టు నాకు జ్ఞాపకం లేదు నిజంగా ఆయన భార్య మంగళసూత్రం గట్టిది కాకపోతే బడిపిల్లల తిట్లతో పంతులు వంద సార్లు ప్రాణాలు విడుస్తూ ఉండవచ్చు పదిహేను రోజులకు ఒకసారి ఆటవిడుపు వచ్చేది అయితే ఏమి ఉల్లాసం ఉండేది కాదు మరునాడు వడ్డీతో వద జరుగుతుందనే భయం వల్ల గుండె అదురుతూ ఉండేది పంతులు కూతుర్ని పెట్టబండిలో కూర్చోబెట్టి తిన్నగా లాగకపోయినా ఆయన మాకు చెప్పిన పనులు చేయడంలో కొంచెం పొరపాటు జరిగినా బడికి వెళ్లడంలో కాస్త ఆలస్యమైన బెత్తం విరిగేలాగా దెబ్బలు తగిలేవి వీటికి తోడు అప్పుడప్పుడు మా నాయనగారు దగ్గర ఉండి మరీ నన్ను కొట్టించేవారు రాను రాను బడి అంటే భయంకరమైపోయింది కాలము ఒకే విధంగా ఉండదు కదా రెండేళ్లకు ఒకనాడు నాకు బడి నుండి విముక్తి కలిగింది ఆ రోజు ఉదయం భోజనం చేశాను రోజు తొందరగా భోజనం చేసేవాణ్ణి ఆనాడు చాలా నెమ్మదిగా తిన్నాను తిన్న తిండి వంట పట్టలేదు భోజనమైన తరువాత బడికి వెళ్ళవలననే చింత నన్ను బాధిస్తోంది చివరకు ఎలాగో తిండి తిన్నాను ఒళ్ళు నొప్పులెత్తుతున్నది గత సాయంకాలం తగిలిన దెబ్బల గుర్తులు ఇంకా కనపడుతూనే ఉన్నవి చోట చేయి తగిలితే నొప్పి పుడుతోంది వెనకటి రోజు సంగతి జ్ఞాపకం రాగానే ఒక విధమైన భయం పుట్టసాగింది కొంతసేపటిలో బడికి బయలుదేరవలసి ఉన్నది నేను ఇంట్లో ఉన్న పక్షాన పెద్దవాళ్ళు నన్ను బడికి నెట్టుకొని పోతారు ఎలాగైనా బడి ఎగ్గొట్టదలుచుకున్నాను ఏమీ తోచింది కాదు అటూ ఇటూ పచార్లు చేశాను ఇంతలో నా కోసం ఇద్దరు పిల్లలు మా ఇంటికి వచ్చారు అందులో ఒకడు నన్ను చూసి భోంచేశావా అన్నాడు అన్నం పెట్టకుండా మా వాళ్ళు నన్ను బడికి పంపించరని వాళ్ళకి తెలుసు వాడు అడిగేసరికి కాస్త ఆలోచించి చెయ్యలేదు అన్నాను వేసేలోగా వాడు నా కుడిచేయి వాసం చూసి అన్నం తిన్నావులే అని నవ్వాడు లాభం లేకపోయింది నాకప్పుడేమీ తోచలేదు రా బళ్ళోకి పంతులారు నిన్ను తీసుకురమ్మన్నారు అంటూ రెండో వాడు కూడా వాడికి తోడైనాడు నన్ను వాళ్ళిద్దరూ బలవంతంగా బళ్ళోకి లాక్కుపోవడానికి ప్రయత్నించారు నేను పుష్టి కలవాడను అప్పటికి ఏడేళ్లైనా పదేళ్ల వాణ్ణి పడదోయగల శక్తి ఉండేది నాకు వాళ్లకు రెండు వడ్డించి పట్టు తప్పించుకున్నాను మొదటివాడు కళ్ళెర్ర చేసుకొని సరేలే ఉండు పంతులారితో చెప్పి నిప్పని పట్టిస్తాను అని రెండో వాడు చేయి పుచ్చుకొని వెళ్ళిపోయినాడు నిమిషం సేపు నేను వలె ఉన్నాను ఆ గడబిడ మా వాళ్లకు తెలియదు వాళ్లంతా దొడ్లో ఏవో పనులు చేస్తున్నారు నేను నెమ్మదిగా సావిట్లోకి వెళ్ళాను అక్కడ పెద్ద గాదె ఉన్నది కొంతసేపు దానికేసి చూశాను వెనుకటి రోజు మా నాయనగారు కొన్ని తట్టల ధాన్యము దానిలోంచి తీయించారు అటు ఇటు చూసి గాధ మీద మూత పక్కకు నెట్టి నెమ్మదిగా లోపలికి దిగి మూత యధాప్రకారం మూసిపెట్టినాను లోపల దాక్కున్నది మొదలు నా అవస్థ ఏమీ బాగాలేదు వడ్లలో కూర్చోవడం వల్ల ఒళ్ళు పెట్టింది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తిన్నగా లేవు లోపల చీకటి కానీ గాధకు ఒక పక్క చిన్న బెజ్జము ఉండి కాస్త పెద్దది చేయడం వల్ల కొంత వెలుతురు లభించింది తరువాత ఏమవుతుందో అని గుండెలు తటతటా కొట్టుకుంటున్నవి ఆ బెజ్జంలోంచి సావడిని శ్రద్ధగా చూస్తున్నాను ఇంతలో మట్టల చప్పుడు వినపడింది జాగ్రత్తగా చూశాను మా వదినగారు వచ్చి సావిట్లో కూర్చున్నది ఆమె చేతిలో రవిక దారముకొచ్చిన సూది కనపడ్డవి ఆవిడ రవికు కుట్టడం మొదలుపెట్టింది నాకు పెద్ద చిక్కు సంభవించింది ధాన్యపు దువ్వ ముక్కుల్లో దూరడం వల్ల తుమ్ము వచ్చింది గట్టిగా తుమ్మితే మా వదిన గారికి వినబడుతుంది అందుచేత ముక్కు నలుపుకున్నాను అలా చేస్తే తుమ్ము రాదని విన్నాను అయితే విడవకుండా వడ్లఘాటు తగలడం వల్ల తుమ్ము అణుచుకోలేక బిగబట్టి చివరకు తేలిగ్గా తుమ్మక తప్పింది కాదు స్థిమితము చెంది నేను బెజ్జంలోంచి బయటకు చూసేసరికి గాధ మీద ఉన్నది మా వదిన గారి దృష్టి తాడు తెగింది అనుకొని అలాగే చూస్తూ ఉన్నాను ఆమె లేచి నిలబడ్డది గాధ దగ్గరికి వచ్చి నన్ను బయటికి లాగుతుందేమో అని భయం ఆమె అక్కడే నిలుచుంది ఆమె ఎందుకు లేచిందో అని నేను ఆలోచిస్తూ ఉండగానే నాకు ఒక కంఠస్వరం వినపడింది ఆ ధ్వని నేను చాలా కాలం మరిచిపోలేను అమ్మా మురారి ఎక్కడున్నాడు అంటూ పంతులు ఆమెని అడిగాడు నేను ఊపిరి బిగబట్టినాను ఆమె ఏమీ మాట్లాడలేదు నాకు కాస్త ధైర్యం వచ్చింది ఇంతలో ఆమె గాధవైపు చేత్తో చూపించింది నా గుండె గుబుక్కుమన్నది పంతులు నా జుట్టు పట్టుకొని లాగి బెత్తంతో బాదుతూ బళ్ళోకి ఈడ్చుకుని వెళ్ళినాడు ఆ రోజు నాకు తగిలిన దెబ్బలు ఎన్నో చెప్పలేను ఒళ్ళంతా వాతలే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళేసరికి గ్రామాంతరం నుంచి మా అమ్మమ్మ వచ్చింది ఆవిడ నన్ను చూసి నాయన నీళ్లు పోస్తాను రారా అన్నం తిందువుగాని అన్నది నేను స్నానానికి తయారైనాను అమ్మమ్మ నా ఒళ్ళు తోముతూ ఇదేమిట్రా నాయన వంటి నిండా వాతలు అన్నది పంతులు ముండా కొడుకు కొట్టాడు అన్నాను నేను వాడి చేతులు నేలబడ వాడి చదువు చట్టుబండలుగాను నేను వాణ్ణి కనుక్కుంటానుండు అన్నది ఆమె ఆ సాయంకాలం అమ్మమ్మ పంతులు ఇంటికి నన్ను వెంటబెట్టుకు వెళ్ళి ఏమయ్యా నువ్వు పిల్లల్ని గంటావా రాళ్ళు గంటావా ఒళ్ళంతా ఇవేం వాతలయ్యా చదువు చెప్పకపోతే పీడబాయే కానీ పిల్లాడు దెబ్బలతో చచ్చిపోయేటట్టున్నాడు ఇహచాల్లే మా వాణ్ణి నీ బళ్ళోకి పంపించను అంటూ గబగబ కేకలు వేసింది పంతులు నోరెత్తలేదు పదనాయనా పద అంటూ అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్ళింది ఆ తరువాత ఆ బళ్ళోకి పోలేదు దగ్గరగా ఉన్న పట్నంలో మా అక్కగారున్నది అక్కడి పాఠశాలలోకి ప్రవేశించాను ఈ విధంగా నాకు విముక్తి కలిగింది గాదె కంటబడితే వెనుకటి సంఘటన ఇప్పటికీ నాకు జ్ఞప్తికి వస్తుంది అదండి కదా విన్నారు కదా తల్లావజులో శివశంకర శాస్త్రి గారు రాసిన గాదె ఇప్పటి వరకు మన కథాప్రపంచంలో మరి ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ హరిత భండారు